హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ ఇండియన్ మామ్. దిస్ ఇస్ మీనా. సో ఇవాళైతే నేను ఒక చిన్న చిట్చాట్ వీడియోలాగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే, చాలా రోజుల నుంచి నా కమెంట్ సెక్షన్లో అక్క మీ ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో చెప్పండి అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఈరోజు మాట్లాడదామనేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చాలా లేట్ అయింది నాకు. నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసి జనవరి 4th వచ్చింది, కానీ ఇన్ని రోజులైంది ఈ వీడియో చేయడానికి. చేద్దాం అనేసుకునేసి ఇంత డిలే అయిందనమాట. సో నా యూట్యూబ్ ఇన్కమ్ చెప్పడానికి ముందు ఏంటంటే, నా మోనటైజేషన్ గురించి చెప్పాలి. సో చాలామంది న్యూ యూట్యూబర్స్కి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి చెప్తున్నాను. ఇంకా నా మోనటైజేషన్ గురించి వచ్చినట్లయితే, నా ఛానల్ అయితే మోనటైజేషన్ ఆన్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాను, నా ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి అందుకుంటాను అనేసి నేను అస్సలు అనుకోలేదు. ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2018 అక్టోబర్ 23rd స్టార్ట్ చేశాను. 10 వరకు వీడియోస్ పోస్ట్ చేశాను, కొన్ని రోజులు పోస్ట్ చేయలేదు. ఒక 94 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను. అప్పట్లో నా సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 120 ఉండేది. పెద్దగా వ్యూస్ కూడా పెరగలేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదన్నమాట. కానీ ఏదో చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఒక సర్టెన్ పీరియడ్లో ఏమైందంటే, ఇంకా ఒక 2 ఉంది మనం మానిటైజేషన్ అవ్వడానికి టైం. అయితే సబ్స్క్రైబర్స్లోనూ ఏమీ చేంజెస్ లేదు, ఇంకా వ్యూస్ కూడా పెరగలేదు. 2 ఏం మిరాకల్ ఏదైనా జరగదు కదా, ఎందుకు మనం కష్టపడ్డాం అనేసి స్కిప్ చేసేద్దాం అనేసి అనుకున్నాను నా ఛానల్ని. సో లాస్ట్ అయితే ఒక 2-3 వీడియోస్ అయితే నేను నా బాత్ ఇంట్లో నా హోమ్ టూర్ చేశాను అనమాట. సో ఆ హోమ్ టూర్ని పెట్టేశాను. పెట్టేసినప్పుడు కూడా నాకు పెద్దగా వ్యూస్ అయితే దాని నుంచి రాలేదు. తర్వాత ఛానల్ని స్కిప్ చేసేద్దాం అనేసి ఇంకా వదిలేశాను, వీడియోస్ అసలు పెట్టకుండా వదిలేశాను. అదే టైంలో మా హస్బెండ్కి కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి ఉందన్నమాట. సో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎంత పని ఉంటుందో మీకే తెలుసు కదా. సో అడాయిడ్లో పడేసి నేను అస్సలు యూట్యూబ్ని పట్టించుకోలేదు. ఈ పని అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకరోజు కూర్చొని చెక్ చేశాను. అప్పుడు నేను నా పాత ఇంట్లో చేసిన హోమ్ టూర్ వీడియో రన్ అవుతా ఉండింది నా ఛానల్లో. 50,000 వ్యూస్ వెళ్ళునింది. నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా 500 రీచ్ అయిందనమాట. సో నెక్స్ట్ డే కూడా చెక్ చేశాను, నెక్స్ట్ డేకి 30,000 వ్యూస్, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఆల్మోస్ట్ 1,000 రీచ్ అయిపోయాను. సో నా ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ డే వచ్చేసి 75,000 వచ్చింది. సో ఎలాగైనా మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి, ఇది మనకు భగవంతుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ అనేసి నేను అనుకునేసి, సో తర్వాత ఎలాగైనా మంచి వీడియోస్ పెట్టేసి మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి అనేసి మంచి వీడియోస్ పెట్టాను. సో దాంట్లో ఏంటంటే, నా కిచెన్ టూర్ వీడియో చేశాను అనమాట. కొత్త ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కిచెన్ని బాగా క్లీన్ చేసి నా కిచెన్ టూర్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. సో ఆ కిచెన్ టూర్ వీడియో అప్లోడ్ చేసిన 1 10,000 వ్యూస్ కంప్లీట్ అయింది. అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా బాగానే రీచ్ అయ్యారనమాట. సో నెక్స్ట్ డేకి 50,000, 70,000, 80,000 అనేసి కిచెన్ టూర్ వీడియో మాత్రం భలే సూపర్గా రన్ అయిందనమాట నా ఛానల్లో. సో ఆ 3 నాకు మోనటైజేషన్ అవర్స్ ఫుల్గా కంప్లీట్ అయింది, 2,40,000 మినిట్స్ కంప్లీట్ చేశాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా 15,000 రీచ్ అయ్యానమాట. సో అలా నాకు ఒక 3 మిరాకల్ లాగా జరిగింది. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీలో కూడా చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఛానల్ రన్ అవ్వడం లేదు, వ్యూస్ పెరగడం లేదు, సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అనేసి చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందనేసి ఈ వీడియో చెప్తున్నాను. నేను కూడా అలానే అనుకున్నాను, ఏదో ఒకరోజు భగవంతుడి దయ మన మీద పడుతుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుంటే మన ఛానల్ కూడా మోనటైజేషన్ అవుతుంది అన్నదానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ ఇన్కమ్ని రివీల్ చేస్తాను మీతో. మోనటైజేషన్ ఆన్ అయిన తర్వాత సో అండ్ సో ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నా చేతికి మనీ రావడానికి అయితే 1 గ్యాప్ పట్టింది. సో ఈ 1 గ్యాప్లో నా $100 కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ పేమెంట్ అయితే 4th January 2020 5:30 నాకు నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అప్పుడు ఒకసారి నాకు మెసేజ్ వచ్చిందనమాట. మెసేజ్ వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను. అప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేశామనేసి ఉండింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
సో ఫస్ట్ అయితే నా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళకి, డాడీ వాళ్ళకి చెప్పాను అనమాట. చాలా చాలా సంతోషంగా ఉండింది. ఇదంతా నా లైఫ్లో జరుగుతుందా అనేసి నేను అనుకోనే లేదు. నాకు ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్లో, దాన్ని డైరెక్ట్గా చెప్పలేదు. సో దాన్ని డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఇయర్రింగ్ 5000 అనుకున్నట్టయితే ఇలాంటి ఇయర్రింగ్ని నేను 5 కొనుక్కోవచ్చు. అంటే ఎంత అమౌంటో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది 5000 అనుకుంటే 5 ఇయర్ రింగ్స్ మాత్రం నేను కొనుక్కోగలను. అంత అమౌంట్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్గా వచ్చింది. అండ్ దెన్ సెకండ్ పేమెంట్గా అయితే నాకు ఈ ఇయర్ రింగ్ని నేను 2 మాత్రం పర్చేజ్ చేస్తాను. సో 2 మాత్రం పర్చేజ్ చేసే అమౌంటే వచ్చింది. సో ఫస్ట్ అమౌంట్కి సెకండ్ అమౌంట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నింది. సో ఒకటే ఫ్రెండ్స్, సో యూట్యూబ్లో ఒక్కటి మాత్రం నిజం, యూట్యూబ్ మనీ అనేది మనకు వచ్చే వ్యూస్ని బట్టి ఉంటుంది. ఒక మంత్ బాగా వ్యూస్ వెళ్ళి యాడ్స్ బాగా డిస్ప్లే అయితే మనకు మంచి అమౌంట్ వస్తుంది. అండ్ ఇంకో మంత్స్ యాడ్స్ డిస్ప్లే అవ్వకుండా వ్యూస్ తక్కువగా ఉన్నట్లయితే మనకు తక్కువ అమౌంటే వస్తుంది. సో మనం కొంచెం ఓర్పుతో సహనంతో ఉంటే మాత్రం ఎప్పుడైనా మనము గెలుస్తాము. సో న్యూ యూట్యూబర్స్కి నేను ఏం చెప్తున్నానంటే ఓర్పుతో ఉండండి. ఎప్పుడైనా భగవంతుడి దయ మీద పడవచ్చు. సో అప్పుడు మీ ఛాన్స్ వస్తుంది. సో అప్పుడు మీ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో అప్పుడు మీ ఛాన్స్ని అస్సలు మిస్ కావద్దు. మీరు అప్పుడు రాక్ చేయాలి. అప్పుడే మీ ఛానల్ వచ్చేసి మంచి 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 పొజిషన్లోకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం అబ్సల్యూట్లీ ఫ్రీ, ఎలాంటి కాస్ట్ ఉండదు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి యూట్యూబర్స్కి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంటే దాన్ బాబాయ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.